చెప్పినప్పుడు మీకు డ్యాన్స్ అంతంత మాత్రంగా చేయగలుగుతారని మీరు చెప్పారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేరు. మరి ఏ ధైర్యంతో మిమ్మల్ని వీళ్ళు హీరోలు అప్రోచ్ అవుతున్నారు డైరెక్టర్లో, మీరు ఏ ధైర్యంతో మీరు హీరోకి వెళ్దాం అనుకుంటున్నారు? నేను పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పలేను అంటే, ఇప్పుడు మనం లెంగ్తి డైలాగ్ ఉంది అనుకోండి, ఒక 2-3 టేక్స్లో తీసుకోవచ్చు. అవును, అదే అన్న. ఇప్పుడు 2-3 టేక్స్లో తీసుకోవడానికి, ఇప్పుడు మీరు స్టార్డమ్ ఉన్న హీరో అయితే పోనీ 2-3 టేక్స్ 5 టేక్స్లో తీసుకుంటాం. మీరు స్టార్డమ్ లేని హీరో, ఇప్పుడు మీతో అంత టైం వేస్ట్ చేసి, అంత టైం స్పెండ్ చేసి, అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది మీ మీద వాళ్ళకి? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు హను రాఘవపూడి ఒక 4 ఫిల్మ్స్ చేశాడు. అవును. మరి అతనికి, అతను నన్ను అప్రోచ్ అయ్యాడు అంటే నాలో సమ్ కంటెంట్ ఉందనే కదా అర్థం. ఎందుకు అప్రోచ్ చేయడన్న మీరు అడగలేదా? ఆ క్వశ్చన్ మీరు ఎప్పుడు వేసుకోలేదు? అతను ఆల్రెడీ ఆడిషన్ తీసుకున్నాడని చెప్తున్నాను కదా. నేను యాక్టింగ్ వీడియోస్ చేసి చూపించాను, అలాగే డైలాగ్స్ చెప్పాను, అండ్ డ్యాన్స్ వీడియో చూపించాను. డైరెక్టర్ సాటిస్ఫై అయ్యాడు నా యాక్టింగ్ స్కిల్స్తో, నా డ్యాన్స్ స్కిల్స్తో. కానీ ప్రొడ్యూసర్ ఏం భయపడుతున్నాడంటే, కొత్త హీరోతో మూవీ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయో రావా అని చెప్పేసి ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు అంతే. డైరెక్టర్ ఇప్పటికీ రెడీగా ఉన్నాడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒక 2-3 క్రోర్స్ పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే హను రాఘవపూడి నాతో మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు హను రాఘవపూడి రెమ్యూనరేషన్ ఎంత తెలుసా మీకు? నాకు తెలియదు. 50 లాక్స్ ఏమో తీసుకుంటాడు. హను రాఘవపూడి రెమ్యూనరేషన్ 2 కోట్లు పై మాట కాదు, 50 లాక్స్ ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. 50 లాక్స్ ఎవరు చెప్పారు మీకు? మీరు అనుకోండి కావాలంటే. హను రాఘవపూడి రెమ్యూనరేషన్ కాదు, మీకోసం చేస్తానడా? మీరు తెలుసుకోండి కావాలంటే. నాకు తెలుసు కాబట్టి. రీసెంట్ గా పడిపడి లేచే మనసు చేశాడు, అది ఫ్లాప్ అయింది మూవీ తెలుసా. దాని తర్వాత ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు దల్కర్ సల్మాన్ శర్వాన్తో దుల్కర్ సల్మాన్ ఆ విషయం మీకు చెప్పాడు ఆల్రెడీ. ఓకే, అవును. ఇంతకీ నాతో టచ్ లో ఉన్నాడు. ఉన్నాడా? ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాడు. ఓకే ఓకే, సో టచ్ లో ఉన్నాడు నాతో. ఓకే, లావణ్య ఒకసారి చూపించండి. హనురాపుడు మెసేజ్ చూపించాను, చూడాలి కదా నేను. చూడండి, నో ప్రాబ్లం. అదే తెలుస్తుంది కదా ఇప్పుడు, నో ప్రాబ్లం చూపిస్తాను. అదే అదే నేను ఫస్టే చెప్పాను మీకు, నిజాలే మాట్లాడాలి. ఛానల్ ఎటువంటి కేసు పెట్టగానే పెట్టుకుంటే నా మీద పెట్టుకుని ఎవిడెన్స్ చూపిస్తానని కూడా చెప్పాను. అదే అందుకని అందుకని ఒకసారి చూద్దాం అని చెప్పి. నాది యాక్చువల్గా ఇది ఓల్డ్ మొబైల్, అది ఇంకా మొబైల్ సీజ్లో ఉంది, తీసుకోలే నేను. మొన్న కేసు పెట్టారని చెప్పా కదా, మొబైల్ సీజ్ చేశారు. నాది వేరే మొబైల్ ఉండే. అవునా? మీ కేసు పెడతాక మీ అలా తీసుకుంటారు మొబైల్స్? ఎందుకు తీసుకుంటారు? సీజ్ చేశారు, మరి అందులో ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి సీజ్ చేశారు. ఇది దీంట్లో ఉంది కదా, నాకు రిటర్న్ రాలే మొబైల్. అది ఇప్పుడు మనం హను రాఘవపూడి ఫోన్ చేయొచ్చా? చేసుకోండి కావాలంటే. మీరు ఏం చేస్తే లిఫ్ట్ చేయడు. ఎందుకని? మీతో టచ్లో ఉన్నాడు, వేరే హీరోతో మూవీ చేస్తున్నాడు కదా. సో క్లాష్ వచ్చింది, ఈగో క్లాష్ వచ్చింది. అంటే ఈగో క్లాష్ కాదు, ప్రొడ్యూసర్ రెడీగా లేడని చెప్పేసి నేను కొంచెం అట్లా. మీరు అలిగారా అతని మీద? ఆయన మీ మీద? నేనేం అలగలేదు, కానీ అతను రిప్లై ఇవ్వట్లేదు నాకు. ఓకే ఓకే, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అనమాట అతను. సో చూడండి, నేను ఐఎమ్ బిజీ విత్ ప్రాజెక్ట్ విత్ దల్కర్ సల్మాన్, బట్ ఐ హ్యావ్ మేడ్ ఫ్యూ చేంజెస్ ఇన్ అవర్ కాంబో అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు నాకు. ప్రజెంట్లీ ఈజ్ ఇన్ బెంగళూరు. ఇది హను రాఘవపూడి నెంబర్ అయినా ఇది? యా, అవును. నేను చేయొచ్చా? కాల్ చేసుకోండి నెంబర్కి. అంటే ఒకసారి, ఎందుకంటే జనాలు మీరు చెప్పేది అనుకుంటున్నారు, చేసుకోండి, నో ప్రాబ్లం. అది అందుకని ప్రూవ్ చేద్దాం అని. ఏం లేదు, చేసుకోండి, అడగండి. 81 హలో 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 ఎందుకంటే నేను మాట్లాడలేదు. నన్ను అయితే నేను చెప్తాను, నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయట్లేదని చెప్పాను. కానీ కర్ణాటక మొబైల్ అని వస్తుంది. చెప్పాను కదా, బెంగళూరు అంటే కర్ణాటక. బెంగళూరు అంటే కర్ణాటకనే, కానీ ఆయన కర్ణాటకలో అంటే ఇది సిమ్మే కర్ణాటకలో తీసుకుంటే చూపిస్తున్నా దీంట్లో. కాదు మరి, అతను సిమ్ ఎక్కడ తీసుకున్నాడు నాకేం తెలుసు, గయ్యని నేను ఎందుకు అడుగుతాను. అవును, ఇది December 60 అన్నారు మీరు. మీ ఆడిషన్ ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? నా ఆడిషన్ డ్యూరింగ్ లాక్డౌన్ టైంలో తీసుకున్నాడు, అరౌండ్ జూలై అనుకుంటాను. కానీ మీ లా మీ స్టార్టింగ్ మీ స్టార్టింగ్ మెసేజ్ డిసెంబర్ నుంచే చూపిస్తుంది. నేను మీకు ఇందాక ఏం చెప్పాను, నా మొబైల్ సీజ్లో ఉందా? సీజ్లో ఉందా? ఓకే ఓకే ఓకే.
డన్ డన్ అయితే. ఇది ఓల్డ్ మొబైల్, ఇది ఎప్పటిది 2015 లో మొబైల్ ఇది. ఓకే, దాంట్లో అన్నీ ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్తో కూడా సహా ఉన్నాయి అన్నీ. నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే మీ నెంబర్ కూడా లేదు, మీరు కాల్ చేసిన తర్వాత నేను నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఎస్ 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 ఎస్. సరే చూద్దాం మరి, ఇది దుల్కర్ సల్మాన్ అంటున్నారు, హను రాఘవపూడి అంటున్నారు. నేను మెసేజ్ అది చూపిస్తున్నాను కదా మీకు. ఓకే ఓకే. సో ఇట్లా ఉందన్నమాట హను రాఘవపూడితో ఇష్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.